అయితే సమయాన్ని మేము ముందే గుర్తించుకున్నాం, 8 గంటల లోపలే గుర్తు చేయాలని, ఎందుకంటే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పేవారు అంటే. ఇక ముందు ఇదే అంశం మీద రేడియోకి సంబంధించిన ఇతర ప్రముఖుల్ని కూడా మేము ఈ వేదిక మీద అవకాశం కల్పించి ఆ వారి యొక్క స్పందనలు కూడా మీకు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమంలో ఎన్నెల్లా కవితోషంలో తమ కవితల్ని వినిపించిన ప్రసాద్ గారికి, వారి పాటలు వినిపించిన ప్రసాద్ గారికి కూడా మేము వారు వెళ్ళిపోయారు, వారికి కూడా మేము సభాముఖంగా ఉద్దేశం తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఒకరోజు వ్యవధిలో మేము ఈ 6 పునర్లకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసుతో విచ్చేసి సభకు అధ్యక్షత వహించి విజయవంతం చేసినటువంటి మా సభాధ్యక్షులు శ్రీమతి దుర్గా తరగిరాడ గారికి మరి ఉద్దేశం తెలియజేస్తున్నాం. అలాగే ఒక చక్కని గ్రంథాన్ని, గీతాసారాన్ని రచించి దాని గురించి వివరించినటువంటి ప్రఖ్యాత రచయిత విద్యావేత్త డాక్టర్ టివి రామదాసయ్య గారికి, ఈనాటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రధాన ప్రసంగం చేసి రేడియో గురించి క్లుప్తంగానైనా సమగ్రంగా చెప్పినటువంటి ప్రముఖ రచయిత డాక్టర్ మోరి రాజేశ్వరరావు గారికి మేము మా సభా సంస్థల ప్రకారం తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావడానికి అసైన్లైనటువంటి శ్రోతలు మీరు ఉండబట్టే మా ఈ విజయాలు సమకూరుతున్నాయి. అందుకు మీకు వేల కృతజ్ఞతలు. ముందు ముందు కూడా మీ సహాయ సహకారాలతో మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా పత్రికల వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఈ తయారీ వారికి, ముఖ్యంగా మా మైక్ ఆపరేటర్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ సెలవు.